CMTV వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. 4 లేన్ రోడ్డుకు నిర్మాణం పూజ చేసిన ఎమ్మెల్యే సోమ సత్యనారాయణ. భారత ఎరువుల కర్మాగారం మెయిన్ గేట్ వద్ద రెండో రోజు ధర్నా చేసిన కార్మికులు. రామగుండం కమిషనరేట్ లో డ్రైవింగ్ శిక్షణ శిబిరం ఏర్పాటు. ద్విచక్ర వాహనం పెట్రోల్ ట్యాంక్ పేలి వ్యక్తి మృతి. రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఎఫ్సిఐ క్రాస్ రోడ్ నుండి ఎఫ్సిఐ కర్మాగారం వరకు ఉన్న 6.5 కిలోమీటర్ల 4 లేన్ రోడ్ను 13 కోట్ల రూపాయలతో వేస్తున్నామని ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ తెలుపుతూ ఈరోజు రోడ్డు నిర్మాణ పూజ చేశారు. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యంకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోడ్ల విషయంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 46-44 డివిజన్ల పరిధిలో ఈ రోడ్లు వేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. ఈ రోడ్డు నిర్మాణ పూజనం ఎఫ్సిఐ టౌన్షిప్లో ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ప్రాంతం లోపల ఈరోజు రాష్ట్రీయ ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ అని ఎన్ఎఫ్ఎల్ మరియు ఇంజనీర్స్ ఇండియా వాళ్ళు కలిసి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇది 4000 టన్నులు ఒక రోజుకు యూరియా తయారవుతుంది. ఇక్కడ చాలా కాలంగా ఈ రోడ్లు ఎఫ్సిఐ అండర్లో ఉండే వాటి డెవలప్మెంట్ కాలేదు. కానీ ఆర్ఎఫ్సిఎల్ తోటి ఒప్పందం కుదిరినప్పుడు ఈ రోడ్డును డెవలప్ చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుండి దాదాపుగా 13 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఈ రోడ్డును బాగా డెవలప్ చేస్తున్నారు. అయితే వాళ్ళ మేనేజ్మెంట్ ఏమన్నారంటే ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ దగ్గర నుంచి రాజీవ్ రాజార్ వరకు 4 లేన్ రోడ్డు కావాలనుకోవడం జరిగింది. దీంతో ఇంకొక 3-4 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. అది ప్రభుత్వాన్ని మళ్ళీ అడుగుతాము ఆ డబ్బుల కోసం. ఒకవేళ అది కాకుంటే ఆర్ఎఫ్సిఎల్, ఆర్ఎఫ్సిఎల్ కాకుంటే మున్సిపల్ సీఎం ఫండ్స్ నుంచి ప్రొవైడ్ చేసి బ్రహ్మాండంగా 100కి 100% ఇది 4 లేన్ రోడ్ చేయడం జరుగుతుంది. మధ్యన డివైడరు లైటింగ్ అంతా కూడా ఆర్ఎఫ్సిఎల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తామనుకున్నారు. ఇది ఎందుకు 4 లేన్ అవసరం వచ్చిందంటే ఇక్కడ 4000 టన్నుల యూరియా ఒకరోజుకు తయారవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఎఫ్సిఐ లోపల 1500 డిజైన్ అయినప్పటికీ 750-800 టన్ల కంటే ఎక్కువ యావరేజ్ ప్రొడక్షన్ రాలేదు. కానీ ఇది గ్యాస్ బేస్డ్ ప్లాంట్ కనుక ఖచ్చితంగా 4000 టన్నులు ప్రొడ్యూస్ చేస్తారు. ఇక్కడ ఈ 4000 టన్నులు కూడా మన చుట్టూ ఉన్న ఎరిస్ట్ వైల్ 5 జిల్లాల్లోనే పూర్తవుతుంది కనుక దీన్ని రేక్ కంటే ఎక్కువ రోడ్డు మార్గంగానే పోతుంది కనుక రోడ్ ట్రాఫిక్ చాలా పెరుగుతుంది కనుక ఇది 4 లేన్ రోడ్డు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆర్ఎఫ్సిఎల్ చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మరి ఇది ఈ సంవత్సరం ఆఖరి వరకు అది తప్పకుండా ప్రొడక్షన్లో పోతుంది కనుక దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒప్పుకున్నందుకు పెద్దలు ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలుపుతాను. ఈ కార్యక్రమంలో ఆర్ఎఫ్సిఎల్ డిప్యూటీ జిఎం అజయ్ బంగార్, కార్పొరేటర్లు కందల స్వరూప, సోమారపు లావణ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోమారపు అరుణ్ కుమార్, కమిషనరేట్ కమిషనర్ శ్రీనివాసరావు, మల్లికార్జునుడు, వి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఎల్లో గత వారం జరిగిన ప్రమాదం యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా జరిగిందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తూ ఈరోజు కూడా ధర్నాకు దిగారు. కర్మాగారం గేటు ముందు కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు ధర్నాలు పాల్గొన్నారు. ప్రారంభ దశలో ప్రమాదాలు జరగడం వల్ల వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరగడంతో యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరి ఏంటోనని కార్మిక సంఘ నేతలు ప్రశ్నిస్తున్నారు. నేనన్నా వాడి ఆత్మ ఎంత క్షోభించింది, వాళ్ళ తల్లి ఎట్లా ఏడ్చింది, వాడి భార్య సంగతి ఏంది, వాడి పిల్లల సంగతి ఏంటంటే కూడా అదంతా నాకు సంబంధం లేదు. నేనేం చేయాలంటాడు
ఇంకా ఏమంటాడు సార్, తలకాయ వలగొట్టినాడు ఇప్పుడు తమ దగ్గరకు వచ్చింది అనుకోండి, తలకాయ కట్టుకట్టింది అనుకోండి, మీరేమంటున్నారు మంచోడు అనుకుంటారు, కానీ తలకాయ వలగొట్టింది వాడే. ఏమంటుండే ఎరికైనా సార్, మా మనిషి ఉంటుండండి దవాఖానా, మీరు ఎవరన్నా లీడర్లు ఉంటుండ్రని మమ్మల్ని అంటున్నాడు. ఎంత విషయాలు ఉండదు ఈ ఒక ఘటన అయితే అర్థం చేసుకోవటానికి, ఇక్కడ ఈ ఈ ప్రాంతానికి ఒక పెద్ద పబ్లిక్ సెక్టర్ వచ్చింది, పరిశ్రమ వచ్చింది, ఈ చుట్టుపక్కల ఉండే ఒక 10,000 మందికి ఇక్కడ ఉపాధి కలుగుతుందన్న దాంతో కొన్ని యాక్సిడెంట్లు అయినా కొన్ని మరణాలు అయినా కూడా మేము భరించినాం సార్. మేము అర్థం చేసుకొని ఈ నిర్మాణ సమయంలో అటువంటి జరుగుతాయని అర్థం చేసుకున్నాం సార్. ఇప్పుడు పాషా అనే కార్మికుడు ఎఫ్ఎఫ్ఐలో పనిచేస్తాడు సార్, ఉన్నాడు ఇప్పటికైనా, ఆయనకు చేయి మొత్తం పోయింది సార్. మీరు చూశారు అంతకుముందు ఒక కార్మికుడు తలగ పగిలి, అంతకుముందు ఒక కార్మికుడు కాలిరిగింది, అంతకుముందు ఒక కార్మికుడు చచ్చిపోతే అడ్రస్ లేకుండా కూడా చేసేసారు ఈ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు, గ్లోబల్ కంపెనీలు. తిరిగి ఇదంతా ఘటన జరుగుతున్న క్రమంలో కార్మికులు వాలంటీర్గా, అసలు మేము రోజొక్కను చనిపోతాను, 100 మంది ఉంటే ఇప్పుడు 96 మంది ఉన్నాం, నలుగురు చనిపోయాను, 96 మంది ఉంటే 99 మంది ఉన్నాం, 10 మంది చనిపోయాను, 10 మంది దెబ్బతగినాయి అని ఇది చివరి స్టేజ్ సార్. ఇక్కడ కూడా మేము భరిస్తే ఇంకెంతమంది చనిపోతారో అర్థం కాదు, ఎంతమంది కాలక్రమితో అర్థం కాదు. అంటే ఇవాళ మొత్తం ఇంటర్నేషనల్ కంపెనీలను తీసుకొచ్చి, ప్రైవేట్ కంపెనీలను పట్టుకొచ్చి వాళ్ళు పని చేయించి, కేవలం ఆర్ఎఫ్సి వాళ్ళు ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా, ఇది కేవలం వాళ్ళు బాధ్యత తీసుకోకపోవటమే ఈ 4 రోజుల సమ్మెకు మూలం. ఆర్ఎఫ్సి వాళ్ళు సార్, ఆర్ఎఫ్ఎల్ బాధితులందరికీ నష్టపరిహారం వెంటనే, ఆర్ఎఫ్ఎల్ బాధితులందరికీ నష్టపరిహారం వెంటనే, ఆర్ఎఫ్ఎల్ బాధితులందరికీ నష్టపరిహారం వెంటనే, ఆర్ఎఫ్ఎల్ బాధితులందరికీ నష్టపరిహారం వెంటనే. ఫ్యాక్టరీ ఆవరణలో జరిగిన యాక్సిడెంట్కు ఇంతవరకు యాజమాన్యం స్పందించలేదు, కార్మికులకి నష్టపరిహారం లేదు, కార్మికుల యొక్క పరిస్థితి ఇక్కడ దయనీయంగా ఉన్నది, సరి అయిన వేతనాలు లేవు, సరి అయినటువంటి రక్షణ లేదు, యాక్సిడెంట్ అయితే పట్టించుకునే నాతో లేడు. వాళ్ళ దగ్గరికి 6 రోజులు అవుతుంది, 6 రోజులు అయినప్పటికీ కూడా ఆ చనిపోయిన కాళ్ళు విరిగిపోయినటువంటి వ్యక్తికి, రఘుకు నష్టపరిహారం మాట ఎవరు మాట్లాడడం లేదు. వెంటనే ఆయనతో పాటు గతంలో యాక్సిడెంట్ అయిన వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని మేము ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము, లేకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. సిండే కంపెనీలో పనిచేసేటువంటి కార్మికుడు రఘు బ్యాచింగ్ ప్లాంట్లో పడి ప్రమాదశాత్తు సిండే కంపెనీల వాళ్ళ నిర్లక్ష్యం మూలన, సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకపోవడం మూలన కార్మికుడు ఇలా బ్యాచింగ్ ప్లాంట్లో పడడం వల్ల 2 కాళ్ళు 1 చెయ్యి ప్రమాదంలో ఉండి మరణం అంచున ఉన్నటువంటి పరిస్థితులలో 6 రోజులుగా ఈ యొక్క ఆర్ఎఫ్సిఎల్ ముందు కార్మికులందరూ కూడా విధులు బహిష్కరణ చేస్తూ ఉంటే కనీసం చర్చకు రానటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. కార్మికుల ఐక్యత ఈరోజు ఈ యొక్క భారతదేశానికే కాకుండా అన్ని ప్రపంచానికి తెలియజెప్పినటువంటి ఘనత చరిత్ర కలిగినటువంటి కార్మికుల హక్కుల పోరాటం కోసం జరుగుతున్నటువంటి ఈ యొక్క ధర్నా ఈరోజు వెంటనే ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం వెంటనే స్పందించకపోతే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. వెంటనే ఏదైతే కార్మికుని ఎక్స్గ్రేషియా చెల్లించడంతో పాటు వాళ్లకు ఉద్యోగ భద్రత కూడా కరువైనటువంటి పరిస్థితి ఉన్నది, వెంటనే స్పందించాలని ఈ యొక్క సందర్భంగా మేము కోరుతున్నాం. మరి దెబ్బతగిన వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వాళ్ళందరి లిస్టు కూడా మేము తయారు చేస్తున్నాం. 6 రోజుల నుంచి ఆర్ఎఫ్ఎల్లో సమ్మె జరుగుతుంటే ఆర్ఎఫ్ఎల్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరితోటి కార్మికులను, కార్మిక సంఘాలను పట్టించుకోకుండా మండి వైఖరితో ఉంటుంది. ఆ మండి వైఖరిని విడనాడి వెంటనే చర్చించి మరి నష్టపరిహారం కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు జీవ ప్రకారం మరి జీతాలు ఇవ్వాలని, పిఎఫ్ఈఎస్ఐ కూడా కట్టించాలని, అన్ని విషయాలు చర్చించిన తర్వాతనే, అన్ని విషయాలు అగ్రిమెంట్ అయిన తర్వాతనే సమ్మె విరింపజేస్తామని కార్మిక సంఘాలు ఆర్ఎఫ్ఎల్కి హెచ్చరిక చేస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కార్మిక సంఘ నేతలు వై యాకయ్య, మురళీధర్ రావు, కోరికన్ చందర్, సతీష్, యూనిస్ పాషా, రాజు, శ్రీనివాస్, కర్మగారం యూనియన్ నేతలు పాల్గొన్నారు. కరీంనగర్ రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో ప్రమాదాలు నివారించడానికి రోడ్డు పద్ధతిలో డ్రైవింగ్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని సిపి విక్రమ్జిత్ దుగ్గల్ తెలిపారు. 365 రోజులు రోడ్డు రక్షణ కోసం ట్రాఫిక్ ఏసీపీ మరియు సిఐ పోలీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు, ఆటో డ్రైవర్లకు, వాహనదారులకు రోడ్డు భద్రత విషయంలో ఇప్పటి వరకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీ అందరికీ
అదేవిధంగా మన ప్రెస్ మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మిస్టర్ రోజా అండ్ హిస్ టీమ్, ఐవైఎస్ఓ, అదేవిధంగా మన రామగుండం కమిషనరేట్ సంబంధించిన ట్రాఫిక్ పోలీస్ వారు అండర్ ది కమాండ్ ఆఫ్ ఏసీపీ ట్రాఫిక్ గారు అండ్ హిస్ టీమ్ ఈనాటి ఇక్కడికి వచ్చేసినటువంటి స్టూడెంట్ మన ఆటో డ్రైవర్ మిత్రులు, ఫ్రెండ్స్ అందరికీ కూడా రామగుండం పోలీస్ కమిషనరేట్ తరఫున పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు నుంచి 30 డేస్ ఒక ట్రైనింగ్ క్యాంప్, సమ్మర్ ట్రైనింగ్ క్యాంప్ డ్రైవింగ్ సంబంధించి, అది హెవీ లైసెన్స్ కావచ్చు, ఫోర్ వీలర్స్ కార్స్, అదేవిధంగా ఆటోస్, త్రీ వీలర్స్ సంబంధించి, ఈ డ్రైవింగ్ సంబంధించి కొన్ని క్లాసెస్ ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఐవైఎస్ఓ టీమ్ ఇండియా వారు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో, అదేవిధంగా రామగుండం కమిషనరేట్ పరిధిలో చాలా యాక్టివ్గా రోడ్ సేఫ్టీ సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో 365 డేస్ మిషన్ 365 డేస్ రోడ్ సేఫ్టీ సంబంధించి ఏదైతే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగిందో అందులో దాదాపు 100 రోజులు మన రామగుండం కమిషనరేట్ పరిధిలో అయ్యాయి. లాస్ట్ 100 డేస్ నుంచి కూడా నిరంతరంగా ప్రతిరోజు మీరు చూస్తున్నారు చౌరస్తా దగ్గర ఈ రోడ్ సేఫ్టీ సంబంధించి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులోనే భాగంగా ఇప్పుడు ఒక ట్రైనింగ్ క్యాంప్ పెట్టాలి అని, ఎందుకంటే ఈరోజు మీ ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి, లాస్ట్ ఎగ్జామ్ ఈరోజు అనుకుంటున్నాను, అంతే కదా, డిగ్రీ సంబంధించి లాస్ట్ ఎగ్జామ్. సో ఈరోజు నుంచి మీరు కొన్ని క్లాసెస్ జాయిన్ కావచ్చు. సో కరీంనగర్ మోటార్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ వారు కొన్ని వెహికల్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. రోజా గారు రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ ఏమైందో అది హర్షించదగది. నేను నాకు వెనకాల మిత్రుడు, ఈ మధ్యనే మీరు అంతా కూడా చూస్తూ ఉన్నారు, గత 100 డేస్ మనం 30 డేస్ ఇక్కడ గాంధీ చౌక్లో ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అట్లాగే కరీంనగర్లో కరీంనగర్ కమిషనరేట్లో కూడా తను ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాడు, దానికి ట్రాఫిక్ హెల్ప్ తీసుకుంటూ ఉన్నాను. మన కమిషనర్ గారు చాలా సహృదయంతో మాకందరికీ ఇన్సెన్సెస్ ఇచ్చి కోఆపరేట్ చేయమంటే తాను మేమంతా కలిసి కూడా ఈ గోదావరి గారిలో రామగుండం కమిషన్లో చాలా ఉత్సాహంగా మా టీం కూడా, మా ట్రాఫిక్ టీం కూడా పనిచేస్తూ ఉన్నది. రోడ్ సేఫ్టీలో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ యూత్కి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ కోచింగ్ ఇచ్చి, ఫ్రీ డ్రైవింగ్ లైసెన్స్ ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆన్లైన్ ద్వారా అందరికీ కూడా ఈ 100 మందికి ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం, దానిలో మెలకువలు నేర్పించడం అన్నీ కూడా చేసి మీకు 1 మంత్లో లర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడం జరుగుతుంది. అట్లాగే ఇందాక అడిగారు డ్రైవర్స్ కొంతమంది అడిగారు, సార్ మాకు బ్యాచెస్ లేవు సార్, ప్రాబ్లం అవుతుందని అడిగారు. ఆర్టీఓతో మాట్లాడి అది కూడా మీకు అరేంజ్ చేస్తాం. నేర్చుకున్నారో అంతా కూడా తీసుకెళ్ళి ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటరమణ, ట్రాఫిక్ సిఐ రమేష్ బాబు, ఎస్ఐ నాగరాజు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్, విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్, వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన
అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్ అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లీ పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్కి చికెన్ చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. హైదరాబాద్ లోని మలక్పేట జంక్షన్ వద్ద ఎండ వేడికి రాయల్ ఎన్ఫీల్డ్ బండి పెట్రోల్ ట్యాంక్ పేలి ఈ రోజు బండిపై ఉన్న వ్యక్తి సజీవదహనం అయ్యాడు. బండి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన చూసిన ప్రజలు ఎండలో వాహనం నిలపడానికి భయపడుతున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో టిప్పర్ డ్రైవర్లు క్లీనర్లు రెండు రోజుల నుంచి చేస్తున్న సమ్మెకు బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య మద్దతు తెలిపి సింగరేణి జిఎం రవిశంకర్తో ఈరోజు మాట్లాడారు. ఆదివారం నుండి సమ్మె చేస్తున్న 1400 మంది టిప్పర్ డ్రైవర్లు క్లీనర్లకు శ్రీరాంపూర్ గోదావరికంలో టిప్పర్ డ్రైవర్లకు చెల్లించిన విధంగా వీరికి కూడా వేతనాలు చెల్లించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య మద్దతు పలకడంతో సమ్మె చేస్తున్న సంఘాల నాయకులు కృతజ్ఞత తెలిపారు. జీతాలు ఇస్తున్నారు, అలాగనే ఇక్కడ కూడా ఇవ్వాలి. ఇక్కడ తక్కువ ఇస్తున్నారు, 12,000 13,000 ఇస్తున్నారు. మరి దానికోసమని మరి అక్కడ ఇచ్చినట్టు ఇక్కడ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళంతా నిరసన దిగిందని చెప్తే నేను వెంబడి అక్కడ చాలా మంది ఇబ్బంది పడుతుంది. కొంచెం లేట్ అయింది అన్యత భావించదు మీరు. నేను క్యాంప్ ఆఫీస్ లేదని చాలా మంది ఉన్నారు, దానివల్ల అందరితో మాట్లాడి కొంచెం లేట్ అయిపోయింది. వస్తూ మరి జిఎం గారు కూడా ఏమంటారు అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. ఫోన్ చేసి ఇప్పుడే బయలుదేరంగానే వెహికల్లో ఉంచుకొని జిఎం గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి నేను అక్కడికి పోతున్నా, ఒకవేళ వారి డిమాండ్లకు మీరు ఒప్పుకోకపోతే మాత్రం ఇంకా ఎన్ని రోజులైనా వారు సమ్మె చేస్తారు. వారి పూర్తిగా మద్దతు మా పార్టీగా అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎవరు ఇట్లా చేయరు వాస్తవానికి. మరి 15,500 రూపాయల ఒప్పందాలు తీసుకోండి అని చెప్తే శ్రీరాంపూర్ లో ఉన్న అగ్రిమెంట్ని చేయవని చెప్పి మనం చెప్తున్నాం. అయినా కూడా దానికి కూడా వాళ్ళు ఇదైతే లేదు, మీరు పనులు నడపండి. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు తిరుపతి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు బాణయ్య, సిరంగి శంకర్, లారీ డ్రైవర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి విశేషాలు మరోసారి. 4-lane రోడ్డుకు నిర్మాణం పూజ చేసిన ఎమ్మెల్యే సోమ సత్యనారాయణ, భారత ఎరువుల కర్మాగారం మెయిన్ గేట్ వద్ద 2వ రోజు ధర్నా చేసిన కార్మికులు, రామగుండం కమిషనరేట్ లో డ్రైవింగ్ శిక్షణ శిబిరం ఏర్పాటు, ద్విచక్ర వాహనం పెట్రోల్ ట్యాంక్ పేలి వ్యక్తి మృతి, డ్రైవర్లు క్లీనర్ల సమ్మెకు మద్దతు తెలిపిన బెల్లంపల్లి ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మరి కలుసుకుందాం.